Hi my dear friends, welcome to Job Updates in Telugu YouTube channel. Friends, first ee notification sambandhinchi konni important points ane unnayi, vaatini meeru first lo clear ga artham chesukuntane meeku notification sambandhinchi meeru apply chesukovala odda anedi meeku artham avutundi. Kabatti first lone konni important points anevi nenu meeku cheptanu. So manaki ikkada mottham ee University of Hyderabad nunchi mottham 17 rakala postlaki 90 ki paiga vacancies ki notification anedi release chesaru. Aithe indulo vacancies ni మూడు రకాలుగా డివైడ్ చేశారు. గ్రూప్ A, గ్రూప్ B, గ్రూప్ C అని మూడు గ్రూపులుగా డివైడ్ చేయడం అనేది జరిగింది. ఈ గ్రూప్ A మరియు గ్రూప్ C పోస్టులకి ఓన్లీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. బట్ గ్రూప్ C, ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూస్తున్నటువంటి ఈ గ్రూప్ C అనే పోస్టులకి మీ దగ్గర క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. మీరు అప్లికేషన్ అనేది పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. మరి ఈ పోస్టులు ఏంటి, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అన్నీ కూడా నేను మీకు తెలియజేస్తాను. మనకి ఆన్లైన్లో అప్లై చేసుకునేది అవకాశం అనేది ఉందండి. ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు. బట్ మీరు ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత మీ యొక్క అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రింట్ తీసుకొని మళ్ళీ దానికి మీ యొక్క సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయి, మీ క్వాలిఫికేషన్ సంబంధించి, ఏజ్ సంబంధించి, మీ రిజర్వేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా సెల్ఫ్ అటాచ్ చేసి, అంటే మీరు దానిపైన సైన్ చేసి ఈ సర్టిఫికేట్స్ నావి అని సెల్ఫ్ అటాస్టేషన్ అనేది చేసి ఆ సర్టిఫికేట్స్తో పాటుగా అప్లికేషన్ ఫామ్ అనేది మళ్ళీ వాళ్ళకి పంపించాల్సి ఉంటుంది. ఈ విధంగా 2 స్టెప్స్లో మీరు అప్లైని చేసుకోవాలి. ఇది చాలామంది గమనించక నోటిఫికేషన్లు పూర్తిగా చదవక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకొని ఉండిపోతారు. దీనివల్ల మీకు హాల్ టికెట్ అనేది రాదు. మీరు తర్వాత జాబ్ అనేది కోల్పోయే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఫామ్ని ప్రింట్ తీసుకోవాలి. దాన్ని తీసుకుని దాంతోపాటుగా సపోర్టెడ్ డాక్యుమెంట్స్తో పాటుగా దాన్ని మళ్ళీ మీరు పంపించాల్సి ఉంటుంది. ఓకే, మరి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు, ఆ డాక్యుమెంట్స్ తిరిగి వాళ్ళకి పంపించడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు, ఈ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను. సో మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందడానికి మన జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో ఫ్రెండ్స్ పైన మనకి కొన్ని పోస్టులు ఉన్నాయి చూడండి. గ్రూప్ ఏలో మనకి డిప్యూటీ రిజిస్టర్, అసిస్టెంట్ లైబ్రరీన్, అసిస్టెంట్ రిజిస్టర్ అని ఉన్నాయి. గ్రూప్ బిలో సెక్షన్ ఆఫీసర్, ఏఈ సివిల్ మరియు ఏఈ ఎలక్ట్రికల్, సెక్యూరిటీ ఆఫీసర్, సీనియర్ అసిస్టెంట్, ప్రొఫెషనల్ అసిస్టెంట్, జూనియర్ ఇంజనీర్, అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్. ఈ పోస్టులకి ఎవరైనా అప్లై చేసుకోవాలి అంటే మీకు కానీ ఎక్స్పీరియన్స్ అనేది ఈ పోస్టుల్లో ఇంతకు ముందే కానీ మీకు ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే మీరు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇక గ్రూప్ సికి సంబంధించి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేనటువంటి ఈ పోస్టుల వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో జూనియర్ ప్రొఫెషనల్ అసిస్టెంట్, దీనికి బేసిక్ పే అనేది 29,200 ఇవ్వడం జరిగింది. ఇది జస్ట్ బేసిక్ పే మాత్రమే. దీనికి ఇతర అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకుంటే స్టార్టింగ్లో మనకి 50,000 వరకు కూడా శాలరీ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ 2 వేకెన్సీస్ ఉన్నాయి. అండర్డ్ ఒకటి, ఓబీసీకి ఒక్కొక్క వేకెన్సీ ఇవ్వడం జరిగింది. ఇక ఏజ్ చూసుకున్నట్లయితే అప్ టు 32 ఏజ్ వరకు ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు అని ఇచ్చారు. మొత్తం అన్ని పోస్టులకి కూడా మనకి 32 ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వర్తించడం జరుగుతుంది. ఇక స్టాటిస్టికల్ అసిస్టెంట్ 1 వేకెన్సీ ఉంది. ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించి మనకి 10 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. అందులో 6 ఎస్సీ, 1 ఓబీసీ, 2 ఎకనామిక్ లివర్ సెక్షన్ 1 ఉంది. నెక్స్ట్ లైబ్రరీ అసిస్టెంట్ 4 ఉన్నాయి. జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ 44 వేకెన్సీస్ ఇవి ఎక్కువగా ఇవే ఉన్నాయి. జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ అనే పోస్టులే ఎక్కువ ఉన్నాయి. దీనికి 19,900 బేసిక్ పే ఇచ్చారు. సో స్టార్టింగ్లో దీనికి 35,000 వరకు కూడా శాలరీ అనేది మీకు రావడం జరుగుతుంది. ఈ 44 వేకెన్సీస్లో 120 ఎస్సీ 5, ఎస్టీ 2, ఓబీసీ 12, పర్సన్ విత్ డిజేబిలిటీ 1, ఎకనామిక్ లివర్ సెక్షన్ 4 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. హిందీ టైపిస్ట్ 1 వేకెన్సీ ఉంది. ల్యాబొరేటరీ అటెండెంట్ సంబంధించి 8 వేకెన్సీస్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అన్ని పోస్టులకి కూడా అప్పర్ ఏజ్ లిమిట్ అనేది 32 ఇచ్చారు. ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వర్తించడం అనేది జరుగుతుంది. ఇక ఈ పోస్టులకు సంబంధించి ఒక్కొక్క పోస్ట్ యొక్క క్వాలిఫికేషన్ ఏంటి అనేది మనం చూసుకుందాం. సో ఫస్ట్ జూనియర్ ప్రొఫెషనల్ అసిస్టెంట్, ఈ పోస్ట్కి మీరు అప్లై చేయాలనుకుంటే మాస్టర్స్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. లేదా బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ లైబ్రరీ కానీ లేదా లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్లో కానీ డిగ్రీ ఎవరైతే చేసి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుందో వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక స్టాటిస్టికల్ అసిస్టెంట్కి సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ స్టాటిస్టిక్స్ కానీ లేదా బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ మ్యాథమెటిక్స్ విత్ స్టాటిస్టిక్స్ యాజ్ ద వన్ ఆఫ్ ద సబ్జెక్ట్గా చదివిన వాళ్ళు కానీ లేదా బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎకనామిక్స్తో పాటుగా స్టాటిస్టిక్స్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్గా చదివిన వాళ్ళు కానీ లేదా బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కామర్స్తో పాటుగా స్టాటిస్టిక్స్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్గా చదివిన వాళ్ళు కానీ ఈ స్టాటిస్టికల్ అసిస్టెంట్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వేకెన్సీ ఆఫీస్ అసిస్టెంట్, డిగ్రీ అనేది పాస్ అయిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది మనకి లోయర్ డివిజన్ క్లర్క్ లేదా ఈక్వలెంట్ పోస్టుకు సంబంధించిన ఎక్స్పీరియన్స్ అనేది అడగడం జరిగింది. 35 words per minute ఇంగ్లీష్ టైపింగ్ లేదా 30 words per minute హిందీ టైపింగ్ వచ్చిన వాళ్ళు అప్లికేషన్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ లైబ్రరీ అసిస్టెంట్, బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్లో చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 30 words per minute టైపింగ్ అనేది వచ్చి ఉండాలి. కంప్యూటర్ అప్లికేషన్స్లో నాలెడ్జ్ అనేది ఉండాలి. నెక్స్ట్ ఈ కంప్యూటర్ అప్లికేషన్స్ అంటే మనకి వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ ఇవి అన్నమాట. ఓకే. నెక్స్ట్ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, బ్యాచిలర్స్ డిగ్రీ అనేది పాస్ అయి ఉండాలి. ఇక్కడ టైపింగ్ అనేది అడగడం జరిగిందండి. మీకు ఇప్పుడు రాకపోయినా కూడా మీరు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. బట్ స్కిల్ టెస్ట్కి పిలుస్తారు. ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిన తర్వాత మిమ్మల్ని స్కిల్ టెస్ట్, టైపింగ్ టెస్ట్కి పిలుస్తారు. అప్పుడు మీరు 35 words per minute అనేది మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు హిందీ టైపింగ్ వస్తే 30 words per minute టైపింగ్ అనేది చేసినా కూడా సరిపోతుంది. కంప్యూటర్ అప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ పైన నాలెడ్జ్ అనేది తప్పనిసరిగా ఉండాలి జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్కి అప్లై చేయాలంటే. ఇక హిందీ టైపిస్ట్కి సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ అయ్యాలి, 30 words per minute హిందీ టైపింగ్ అనేది వచ్చి ఉండాలి, కంప్యూటర్ అప్లికేషన్స్ గురించి తెలిసి ఉండాలి. ఇక ల్యాబొరేటరీ అటెండెంట్ సంబంధించి ఇంటర్మీడియట్ సైన్స్లో ఎవరైతే పాస్ అయి ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదా 10th పాస్ అయ్యండి సైన్స్ 1 of the సబ్జెక్ట్గా చదివి స్కిల్ సర్టిఫికేట్ అనేది లైబ్రరీ టెక్నాలజీలో ఎవరికైతే స్కిల్ సర్టిఫికేట్ అనేది ఉంటుందో వాళ్ళు కూడా ఈ ల్యాబొరేటరీ అటెండెంట్కి అప్లై చేసుకోవచ్చు. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే గ్రూప్ ఏ పోస్టులకి ₹1000 అప్లికేషన్ ఫీజు అనేది ఉంది. మనకి కావాల్సింది గ్రూప్ బి మరియు గ్రూప్ సి పోస్టులు కాబట్టి గ్రూప్ సి పోస్టులకి ₹500 అప్లికేషన్ ఫీజు అనేది అన్రిజర్వ్డ్ ఎకనామిక్లీ వీకర్ సెక్షన్ ఓబీసీ వాళ్ళు పే చేయాలి. ఎస్సీ, ఎస్టీ, పర్సన్ డిజేబిలిటీ, ఉమెన్ క్యాండిడేట్స్ ఎటువంటి ఫీజు పే చేయాల్సినటువంటి అవసరం అనేది లేదు. నెక్స్ట్ ఈ పోస్టులకు సంబంధించి మనకి ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పర్సన్ డిజేబిలిటీ, ఎకనామిక్లీ వీకర్ సెక్షన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది పెట్టవలసి ఉంటుంది. అప్పుడు మాత్రమే మీ సర్టిఫికేట్ అంటే మీకు ఎలిజిబిలిటీ అనేది అంటే రిజర్వేషన్స్ అనేవి వర్తించడం జరుగుతుంది. ఏజ్ రిలాక్సేషన్ ఆల్రెడీ తెలుసుకున్నాం. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు, పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్కి 10 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఇక ఎర్లీ సబ్మిషన్ అప్లికేషన్స్ అంటే ఏంటి అంటే మనం అప్లై చేసుకున్న తర్వాత వెంటనే వాళ్ళకి అప్లికేషన్స్ అనేవి పంపించాలి. లాస్ట్ డేట్ తర్వాత కానీ అప్లికేషన్ అనేది వాళ్ళు రిసీవ్ చేసుకుంటే బై పోస్ట్ ద్వారా దాన్ని రిజెక్ట్ చేయడం జరుగుతుంది. మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. బిఫోర్ మీరు ఈ నోటిఫికేషన్కి కాదు ఏ నోటిఫికేషన్కి అప్లై చేసేటప్పుడు మొత్తం మీ క్వాలిఫికేషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసి అప్లై చేసుకోండి. మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక డెప్యుటేషన్ పోస్టులు అనేవి ఉన్నాయి, అవి మనకి అవసరం లేదు. ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళకి. నెక్స్ట్ పెన్షన్ స్కీమ్, ఎవరైతే ఇందులో జాయిన్ అవుతారో వాళ్ళకి న్యూ పెన్షన్ స్కీమ్ కూడా వర్తిస్తుంది. మనకి ఇక్కడ బెనిఫిట్స్లో మనకి ఇచ్చారు. ఇక సిలబస్ సంబంధించింది మనకి సిలబస్ అండ్ రిటర్న్ స్కిల్ టెస్ట్లకు సంబంధించిన సిలబస్ అనేది తర్వాత అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. మీకు అఫీషియల్ వెబ్సైట్ లింక్ని ఇస్తాను. ఇది అఫీషియల్ వెబ్సైట్ లింక్. ఇందులో మేము పోస్ట్ చేస్తాము తర్వాత అని మనకి ఇవ్వడం జరిగింది. కానీ నెక్స్ట్ మనకి లాస్ట్ డేట్ అయిపోయిన తర్వాత ఏమన్నా దీనికి సంబంధించినటువంటి సిలబస్ అనేది పోస్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా మనకి ఎక్కడ కండక్ట్ చేస్తారు అంటే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లోనే కండక్ట్ చేయడం జరుగుతుంది. హైదరాబాద్లోనే ఉంటుంది. అందులోనూ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఏది ఉందో అక్కడే కూడా మనకి ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఉండే అవకాశం అయితే ఉంటుంది. మరి చూడండి, ఆన్లైన్లో అప్లై చేసుకునే లింక్ ఇది. ఇక్కడ వచ్చి మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్స్ అన్నీ ఎంటర్ చేసి ఒకవేళ కొత్తగా క్రియేట్ అకౌంట్ చేసుకోండి. ఫస్ట్ టైం కన్నా సైన్ అవుతుంటే చేసుకున్న తర్వాత ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ యూజ్ చేసి లాగిన్ అయ్యి అప్లై అనేది చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత మీకు అప్లికేషన్ ఫామ్ అనేది వస్తుంది. దాన్ని ప్రింట్ తీసుకోండి. ప్రింట్ తీసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని పంపించాలి. ఎక్కడికి పంపించాలి అనేది ఇప్పుడు నేను మీకు తెలియజేస్తాను. సో అడ్రస్ ఇది, ద అసిస్టెంట్ రిజిస్టర్ రిక్రూట్మెంట్ సెల్, రూమ్ నెంబర్ 221, 1st floor, అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ప్రొఫెసర్ CR Rao Road, సెంట్రల్ యూనివర్సిటీ, పోస్ట్ ఆఫీస్, గచ్చిబౌలి, హైదరాబాద్, 500046, తెలంగాణ. ఈ యొక్క అడ్రస్కి మీ యొక్క అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత ప్రింట్ తీసుకుంటారు కదండి. ఆ ప్రింట్ తీసుకున్న అప్లికేషన్తో పాటుగా దాని యొక్క సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని అటాచ్ చేసి October 6, 2023 సాయంత్రం 5 గంటలలోపు అప్లికేషన్స్ అనేవి వాళ్ళకి రీచ్ అయ్యే విధంగా మీరు పంపించాల్సి ఉంటుంది. రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా కానీ స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ మీరు మాత్రమే పంపించాలి. అది మీరు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. చాలామంది ఆన్లైన్లో అప్లై చేస్తే సరిపోతుంది అని అనుకుంటారు. ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత తప్పనిసరిగా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకున్నటువంటి అప్లికేషన్ ప్రింట్ తీసి మళ్ళీ నేను ఇప్పుడు లాస్ట్లో మీకు ఏదైతే అడ్రస్ చెప్పానో ఆ యొక్క అడ్రస్కి పంపించాలి. ఓకే. అయితే ఇది 6వ తేదీ 10వ నెల 2023 అనేది మీరు ప్రింట్ తీసుకున్నటువంటి అప్లికేషన్ పంపించడానికి లాస్ట్ డేట్. బట్ మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే 30/9, 2023 ఆన్లైన్లో అప్లికేషన్ అనేది చేసుకోవాలి. ఓకే. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అఫీషియల్ నోటిఫికేషన్ లింక్ను, అఫీషియల్ వెబ్సైట్ లింక్ను, అలాగే ఆన్లైన్లో అప్లై చేసే లింక్ను మూడింటిని కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ను కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ ప్రొవైడ్ చేస్తాను. ఆ టెలిగ్రామ్ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వడం వలన ఏవైనా కొత్త జాబ్ నోటిఫికేషన్స్ కానీ, సిలబస్ కానీ, అడ్మిట్ కార్డ్స్ కానీ, ఎగ్జామినేషన్ డేట్స్ కానివ్వండి, ఏవైనా రిలీజ్ అయినప్పుడు నేను మీకు తెలియజేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.